హాయ్ హలో మిత్రుల కంట్రీ తఫ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇంతవరకు ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియచేయండి ధన్యవాదాలు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఏప్రిల్ తొమ్మిదవ తేదీన చెన్నైలో కపిలాసిని బాలాజీ దంపతులకు ఏకైక సంతానంగా జన్మించాడు మాస్టర్ భరత్ ఆయన పూర్తి పేరు భరత్ కుమార్ తండ్రి తెలుగువారు తల్లి తమిళనాడుకు చెందినవారు వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం మూడు మూడున్నరేళ్ల వయసున్నప్పుడే నటుడిగా తన కెరీర్ని ప్రారంభించాడు భరత్ నిజానికి ముందు ఇంటర్ స్కూల్ కాంపిటీషన్లో భరత్ని పార్టిసిపేట్ చేయనివ్వలేదు అప్పుడు ఏవీఎం స్టూడియోస్ వారు భరత్ని చూశారు అప్పుడు వారు మదర్ ఇండియా హిందీ చిత్రకథతో మాతృదేవత అనే పేరుతో ఈటీవీలో సీరియల్ చేశారు హిందీలో సునీల్ దత్ చేసిన క్యారెక్టర్ని తమిళములో భరత్ చేశాడు అయితే కమల్ హాసన్ హీరోగా రూపొందిన పంచతంత్రం భరత్ నటించిన మూడో సినిమా కానీ అదే అన్నింటికన్నా ముందు విడుదలైంది అప్పుడు దర్శకుడు శ్రీనువైట్లతో భరత్కి పరిచయమైంది అలా తెలుగులో ఆనందమానందం అయ్యే చిత్రంలో శ్రీనువైట్ల దర్శకత్వంలో తొలిసారిగా నటించాడు భరత్ తమిళంలో భరత్ నటించిన తొలి సినిమా నైనా తర్వాత విన్నర్ ఆ తర్వాత పంచతంత్రం షూటింగ్ స్పాట్కి భరత్ వాళ్ళ అమ్మ పుస్తకాలు తీసుకొస్తే షార్ట్ గ్యాప్లో చదువుకునేవాడు భరత్ అలాగే ఖాళీగా ఉండకుండా వీలు దొరికినప్పుడు డ్రాయింగ్ వేయడం భరత్ హాబీ తనకున్న బిజీ వల్ల చిన్నప్పుడు చదువుకున్నప్పుడు బయటికి వెళ్ళి తోటి పిల్లలతో ఆడుకునే సమయం దొరికేది కాదు తన మాతృమూర్తి వంట బాగా చేస్తారని అందువల్ల బాగా తిని చిన్నప్పుడు లావుగా ఉండేవాడినని అంటాడు భరత్ దురదృష్టవశాత్తు ఓసారి భరత్ ఇంట్లోనే వర్కౌట్ చేస్తుండగా కుడుకంటికి స్ప్రింగ్ తగిలి పెద్ద గాయమైంది అప్పుడు డాక్టర్లు తిరిగి ఆ కంటి చూపు వస్తుందని నమ్మకంగా చెప్పలేకపోయారు కానీ ఆ తర్వాత అదృష్టం కొద్దీ డ్రాప్స్ వేయడం తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చూపు తిరిగి మామూలు స్థితికి వచ్చింది దీంతో ఆయన కొంతకాలం పాటు కళ్ళజోడుతో తిరగాల్సి వచ్చింది ఇక సినిమాల విషయానికి వస్తే ఢీ సినిమా చేస్తున్నప్పుడే ఆ సినిమాలో భరత్ టాలెంట్ని పూర్తి స్థాయిలో వాడుకోలేకపోయానని తర్వాత సినిమాలో మంచి అవకాశం ఇస్తానని అన్నాడు వైట్ల అన్నట్లుగానే రెడీ సినిమాలో భరత్ చేసిన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోయేలా రూపొందింది అయితే వైట్లకి భరత్ అంటే ఓ ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది దీంతో ఆయన చే దాదాపు ప్రతి సినిమాలోనూ భరత్ కోసం ఓ క్యారెక్టర్ని క్రియేట్ చేసేవాడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తున్నప్పుడు నంది పురస్కారాలని సైతం అందుకున్నాడు భరత్ పెరిగి పెద్ద అయ్యాక ఏబీసీడీ నువ్వు నేను ఒకటవుదాం మొదలైన సినిమాల్లో నటించాడు భరత్ ట్రాన్స్ జెండర్ ఫిమేల్ క్యారెక్టర్ చేయాలన్నది తన కళ అంటాడు భరత్ మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ రెబల్ స్టార్ ప్రభాస్ సూపర్ స్టార్ మహేష్ బాబు రవితేజ రామ్ మొదలైన హీరోలందరితోనూ కలిసి నటించే అవకాశాన్ని అందుకోవడం భరత్కి చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడే కలిగిందే భరత్ ఇప్పటివరకు డెబ్బైకి పైగా సినిమాల్లో నటించాడు అయితే ఆసక్తికరమైన అంశం ఏంటంటే తమిళ చిత్రాలతో బాలనటుడిగా సుమారు మూడు మూడున్నరాల వయసులో కెరీర్ని ప్రారంభించిన భరత్ తెలుగులోనే ఎక్కువ సినిమాల్లో నటించాడు తమిళంలో పన్నెండు సినిమాల్లో మాత్రమే నటించాడు ఇక కన్నడలో రెండు వేల పద్నాలుగులో అభిమన్యు అనే ఒకే ఒక్క చిత్రంలో నటించాడు అన్ని భాషల్లో కంటే తెలుగులోనే మంచి పేరు వచ్చింది భరత్కి బుల్లు విషయానికి వస్తే మై డియర్ భూతం రాజరాజేశ్వరి సీరియల్స్లో నటించాడు భరత్ కెరీర్లో తొలి చిత్రంతోనే లోకనాయకుడు కమలహాసన్తో కలిసి నటించే అవకాశం రావడం నిజంగానే గొప్ప విషయం అని చెబుతాడు ఆ షూటింగ్ సమయంలో కమల్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారట షూటింగ్ నిమిత్తం తను వెళ్ళిన దేశాల్లో యూరప్ థాయిలాండు మొదలైన దేశాలంటే భరత్కి చాలా ఇష్టమంట అన్నామలై విశ్వవిద్యాలయం నుండి ఆక్యుఫ్రెషర్లో ఎంబీఏ చేసి పిహెచ్డి చేశాడు భరత్ డాక్టర్గా ప్రాక్టీస్ ప్రారంభిస్తాడా లేక నటుడిగానే కొనసాగుతాడా అన్న ప్రశ్నకు సమాధానంగా ఇప్పటి వరకు తన జీవితంలో ఏదీ ప్లాన్ చేసుకొని ముందుకు సాగలేదని ఇది జరగాల్సినట్టుగా జరిగిపోతుందని అంటాడు భరత్ అయితే నటన గురించి మాట్లాడుకుంటే గనక నటన అనేది పుట్టుకతో కొందరికి బహుమతిగా సంక్రమిస్తుంది మరికొందరికి వారసత్వంగా వస్తుంది ఇంకొందరికి సహజంగా బాల్యం నుండే వచ్చేస్తుంది భరతకు కూడా అలా చిన్నప్పటి నుండే యాదృచ్ఛికంగా నటన అబ్బిందని చెప్పాలి ఎందుకంటే ఏ పరిజ్ఞానము లేని మూడు ఏళ్ల వయసులో ధైర్యంగా కెమెరా ముందుకెళ్ళి దర్శకుడు చెప్పింది చెప్పినట్లుగా నటించడం మామూలు విషయం కాదు ఒక రకంగా అది దేవుడిచ్చిన వరంగా భావించాలి భరత్ అదృష్టం ఏంటంటే అప్పటి చైల్డ్ ఆర్టిస్టులు అనగానే గుర్తొచ్చే వారిలో తను ముందుంటాడు అయితే చైల్డ్ ఆర్టిస్ట్గా వరుసగా సినిమాలు చేసిన తర్వాత పెరిగి పెద్దవుతున్న సమయంలోనే అసలు సమస్య ఎదురవుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేయలేక ఇటు హీరోగా కూడా ఎదగన పరిస్థితి ఉంటుంది పెరిగి పెద్ద అయ్యాక భరత్ కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పూర్తిస్థాయి హీరోగా నటించాలంటే అతడు తన ఫిజిక్ సబ్జెక్టుల సెలక్షన్ మొదలైన వాటి మీద ఇంకా పట్టు సాధించాలి పైగా పెరిగిన పోటీ ప్రేక్షకులు సబ్జెక్టు బాగుంటూనే చూడడం ఓటీటీ అందుబాటులోకి వచ్చిన కారణంగా థియేటర్స్కి ప్రేక్షకులు రావాలంటేనే కష్టమైపోవడం లాంటి కారణాలు భావించాలి ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్టులుగా బాగా పాపులర్ అయిన తర్వాత టీనేజ్లోకి వచ్చిన తర్వాత వారిని ఎవరూ పట్టించుకోరు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లేకపోతే హీరోలుగా ఎదగడం ఈ సినీ పరిశ్రమలో చాలా కష్టం బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లే సినిమా హీరోలుగా ఎదిగి కొంతమంది సక్సెస్ అయ్యి ఆ సక్సెస్ను కూడా కంటిన్యూ చేయలేకపోయారు ఏదేమైనా చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంతగానో రాణించిన భరత్ హీరోగాను మరిన్ని మంచి చిత్రాల్లో నటించి ఇంకెంతో ప్రేక్షకారాధన పొందాలని మనము మన కంట్రీ థర్డ్ ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకన్ క్లిక్ చేయండి తెలుగు వారికి వందనం తెలుగు జాతికి అభివందనం భారత్ మాతా కి జై జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్